అయితే ఆ డైరెక్షన్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ రోహిత్ అన్న యాక్టింగ్ కానీ అసలు ఆ బీజం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు సినిమా అనేది ఇలాగే ఉండాలి. అసలు ఇప్పుడు ఒకటైతే చాలా మంది కాంట్రవర్సీగా చేద్దాం అనుకుంటారు, రాజకీయాలతో ఈ సినిమాని మాత్రం పోల్చకండి, సినిమాని సినిమా లెక్కనే చూడండి, చాలా బాగుంది. అసలు ఆ డైరెక్షన్కి నిజంగా ఆ స్టోరీకి అన్న రోహిత్ అన్న యాక్టింగ్కి అయితే ఫిదా అయిపోయినా. సూపర్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి భయ్య, ఇలాంటి సినిమాలకు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీవన్ ఎక్కడ చూసుకున్నా కాంప్రమైజ్ అనేది ఎక్కడ జరగలేదు. సినిమా ఎలా తీయాలనుకుంటూ అలాగే తీశారు డైరెక్టర్ గారు. అలాగే హీరో గారి గురించి చెప్పాలంటే అన్న గ్యాప్ ఇచ్చినా కూడా ఒక మంచి సినిమాతో వచ్చిండు. గతంలో చూసుకుంటే అన్ని సినిమాలు కూడా చాలా బాగుంటాయి, అన్న సినిమాలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమాలో కొన్ని సినిమాలన్నా వేరే హీరోలు చేసే ఒలగాటో లేకపోతే వేరే ఉంటాయి, కానీ అన్న సినిమా మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడే కాంప్రమైజ్ కాకుండా. నాకు తెలిసి ఈ ఫ్రైడే 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి భయ్యా. ఈజ్ ఎ పర్ఫెక్ట్ సినిమా, ఈజ్ ఎ బెస్ట్ సినిమా, ఈజ్ ఎ బ్లాక్ బాస్టర్ సినిమా ఏదంటే మాత్రం నిజంగా 100% కాదు భయ్యా, 200% చేయొచ్చు అనమాట. అలా ఉంది సినిమా. ప్రతినిధి 2 అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఉందని అనుకుంటారు, కానీ చాలామంది కాంట్రవర్సీకి అయితే వెళ్ళకరు భయ్యా. సినిమానే సినిమా అక్క చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ఇంతకంటే ఎక్కువ అయితే చెప్పండి, సినిమా చాలా బాగుంది, సూపర్. అదే మేడం మీకు అదే చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నా, పొలిటికల్ అసలు ఈ సినిమాకి సంబంధం లేదు. అలాగే మీరు అన్నట్టుగా జనసేన కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ పార్టీలతో మాత్రం పోల్చకండి. సినిమా సినిమా లెక్కనే తీసుకురు, సినిమా సినిమా లెక్కనే చూడాలి అంతే, పార్టీలకు ఈ సినిమాకి సంబంధం లేదు. అదే మీరు అంటారు అదే కదా, దానికి దీనికి అసలు పొంతనే లేదు భయ్య. ఆల్రెడీ ఇలాంటి ఉంటాయనే కూడా కాంట్రవర్సీ అవుతాయని కూడా వాళ్ళు ఒక పర్ఫెక్ట్ జోనర్లో చూపించారు. అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది కాబట్టి నేను ఇంతకు ఎక్కువ చెప్పలేకపోతున్నా. అదే అంతే, సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది. ప్రతినిధి 2 అనేది ఒక మంచి రాజకీయాల గురించి కానీ అలాగే ఒక యాంకర్ ఒక పొలిటికల్ లీడర్స్ గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడు మీడియా అనేది ఎలా ఉంది, ఎంత పవర్ఫుల్ లేదు అనేది మాత్రం క్లియర్గా చూపించారు. అది సినిమా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్న సినిమా చూస్తే అంతే. అన్న ప్రతినిధి, నాకు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది సినిమా. అంటే అందరు పాలిటిక్స్ అనేది పాలిటిక్స్ సంబంధమే లేదనమాట. అంటే ఓటేసే ముందు తప్పక చూడాల్సిన సినిమా అన్న ఇదైతే. మీరు ఓటేసారు కదా, ఓటుకి ముందు ఈ సినిమా చూడండి, తర్వాత మీకు మీరే అర్థమవుతుంది దేనికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అని చెప్పి. నిజంగా అంటే అసలు ఎలా అని కాదు, కానీ మీరు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇటు బీరు బిర్యానీకి వీటికే ఓటేయడం కాదు, మీరు అసలు వెయ్యాలా వద్దా, అసలు నోటకే వేయాలా ఓటు అని చెప్పి అలా మంచి మెసేజ్ ఉందన్నమాట. నెక్స్ట్ నరరోహిత్ గారి క్యారెక్టర్ కానీ తన పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీకి సపోర్టింగ్గా అయితే లేదు సినిమాలో, ఇటు టీడీపీకి కానీ జనసేన, అంటే లైక్ పాలిటిక్స్కి సంబంధమే లేదు సినిమాలో. నెక్స్ట్ వచ్చేసరికి మన అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అవని, పృథ్వీ గారి క్యారెక్టర్ అవని, ఇంద్రజ గారి క్యారెక్టర్ అవని, ఆ వచ్చే ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్పెసిఫిక్ అర్థమైతే ఉంది సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ భాను గారిని చాలా డేస్ తర్వాత, చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత ఇలాంటి ఒక మంచి సినిమాలో చూసామైతే అని అయితే నాకు అనిపించింది. అంటే తన పర్ఫార్మెన్స్ కానీ తన చెప్పే డైలాగ్స్ కానీ అలా ఉంది, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎక్కడ ఏది పాలిటిక్స్కి ఊహించకండి, దేంతో అసలు దేంతో కంపేర్ కూడా చేయకండి. ప్రతినిధి 2 అనే సినిమా ఒక మంచి సినిమా అనమాట. సో ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇది, ఎవరు మిస్ కాకండి అంతే. థ్యాంక్ యూ. చెప్తాను అన్న, సినిమా అయితే మామూలుగా లేదు. ప్రతి ఒక్క ఓటర్ గురించి, ప్రతి ఒక్క సమాజం గురించి సినిమాల్లో చూపించడం జరిగింది. మా సినిమా ఇంత మంచిగా ఒక రాజకీయ నాయకుల గురించి, అది ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి అని కాకుండా సమాజంలో ఎవరికి ఏ విధంగా మనం ఎందుకు ఓటేయాలి, ఏ పార్టీకి ఓటేయాలి, ఏ రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలి అనేది ఒక సినిమా కాన్సెప్ట్. మామూలుగా అయితే ఇంత మంచి కాన్సెప్ట్తో సినిమా వస్తుందని నేనైతే ఊహించలేదు. ప్రతినిధి 1 చూసిన తర్వాత ప్రతినిధి 2 మీద ఎక్స్పెక్టేషన్ పెరిగినాయి. ఆ ఎక్స్పెక్టేషన్ డైరెక్టర్ రీచ్ అయ్యిందని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్క ఆంధ్ర పాలిటిక్స్ చుట్టూ తిరిగిందంటే ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి కాకుండా పాలిటిక్స్ గురించి అయితే సినిమా ఉంది. బట్ ఏ పార్టీని ఉద్దేశించిందైతే ఈ సినిమా కాదు. ప్రతి ఒక్కరూ చూసి తన యొక్క ఓటుని సద్వినియోగం చేసుకొని ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలన్నదే ఈ సినిమాలో ఒక ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అంతే. ఈ సినిమాలో ప్లస్ అయ్యే ఛాన్స్ అంటే చెప్పలేను, బట్ ఒక 2-3% అయితే నేను చెప్పగలుగుతా, ఎందుకంటే అందులో కొంచెం అనిపించింది కాబట్టి చెప్తున్నా. అయితే 100% ఛాన్స్ అది అని అయితే చెప్పలేను.
ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఒక టీజర్ ని రిలీజ్ చేసినంత మాత్రాన తనకి ప్లస్ అని, ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చి టీజర్ ని రిలీజ్ చేయకపోతే తనకు మైనస్ అని, అదైతే మనం డిసైడ్ చేయలేము, ప్రేక్షకులు ప్రజలు డిసైడ్ చేస్తారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతినిధి 2 సినిమా చూసి తన యొక్క ఓటుని 13 మే తారీఖు నాడు ఒక మంచిగా సద్వినియోగం చేసుకుని ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలనేదే నా యొక్క వినపం. మీరు ఆ విధంగా అనుకుంటున్నారంటే అది 100% తప్పు. ఎందుకంటే మీరు ఒకసారి సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత టీడీపీకి ఫేవర్గా ఉందా లేదా వైసీపీకి ఫేవర్గా ఉందా అనేది కాదు, ఏ పార్టీకి ఫేవరబుల్గా లేదు. ఒక ప్రేక్షకుడు ఒక మనిషి ఏ విధంగా ఎందుకు ఓటేయాలి, దేనికోసం ఓటేయాలి, ఏ రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలి అన్న కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. ఆయన వచ్చి టీజర్ రిలీజ్ చేస్తే ఆయనకు ప్లస్గా, ఆయన టీజర్ రిలీజ్ చేయకపోతే ఆయనకు మైనస్గా అనేది కాదు నేను చెప్పేది. ఒక ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్, ఈ సినిమా చూశాక నేను అయ్యాను హీరోకి ఎడిక్షన్ అంతేనా. థ్యాంక్ యూ. ప్రతినిధి సినిమా చూస్తే మాత్రం ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం ఇచ్చి పడేసిన తుమ్ములేసిపోయింది. అసలు ఈ సినిమా చూస్తున్న మాత్రం ఒక అసలు నానా రోహిత్ది ఈ క్యారెక్టర్ చూసినా కూడా మనకు ఒక డిఫరెంట్గా ఉన్నది. అంటే ఇక్కడ అక్కడ బోర్ లేకుండా అసలు ఈ పొలిటికల్కి దీనికి సంబంధం లేకుండా ఒక సినిమా ఒక లాగా తీసుకుపోతాడు. క్యారెక్టర్ ప్రకారం చూసినా కూడా ఒక హీరో ప్రకారంగా చూసినా కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఈ సినిమాలో ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు మాత్రం చాలామంది కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఎందుకంటే ఈ ఇలా ఉదయబని చేసిన యాక్టింగ్, మన అజయ్ గారు చేసిన విలన్ యాక్టింగ్, మన హీరోయిన్ యాక్టింగ్ తీసుకుంటే కూడా కొత్తగా అయినా మంచి ఎక్స్పీరియన్స్ హీరోయిన్ కానీ మంచి యాక్టింగ్ చేసింది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మనం ఈ సినిమా ఇప్పుడు ఉన్న ఎలక్షన్ల టైంలో మంచి రిలీజ్ చేశారు, మన ఓటు హక్కు మాత్రం మరవద్దు, సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. ఎందుకంటే ప్రతినిధి ఫస్ట్ కంటే సెకండ్ పార్ట్లో ఒక మీనింగ్స్ ఉన్నాయి, అర్థం ఉన్నది, అర్థం చేసుకుని అర్థమవుతుంది సినిమా, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన అవినీతి అనేది లేకుండా అన్నట్టు చూపించిండు, లంచ ప్రకారంగా ఇలా ఇక్కడ పోయినాయి అక్కడ పోయినాయి అదే అడుగుతాడు హీరో గారు. సినిమా మాత్రం చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. అంటే ఒక జర్నలిస్ట్ అంటే సినిమా ప్రకారంగా చూపించారు అంతేగాని కథ మనకి ఎలా ఉండాలో కథ ప్రకారం చూపించి స్టోరీకి ఎలా చూపించాలో అలా చూపించింది. అంతేగాని మనం వేరే ఉద్దేశంతో చూసుకోవద్దు, ఒక సినిమా ప్రకారం చూడాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కదా ఏమన్నా ప్రభావితం చేయాలి? లేదు, ఎలక్షన్కి దీనికి సంబంధం ఉండాలి, పొలిటికల్కి సినిమాకి సంబంధం ఉండదు. పొలిటికలే, సినిమానే. ఇప్పుడు పొలిటికల్ సంబంధం అంటే అది దాని విషయం అది వేరేలాగా ఉంటుంది మాట్లాడకం. ఇది ఒక సినిమా మనం చూసినాము వచ్చినామంటే దాని ప్రకారమే మాట్లాడాలి. ఇది పొలిటికల్ సంబంధం కాకుండా ఒక సినిమా ఒక ఫ్యామిలీ నుంచి ఒక లవ్ స్టోరీ నుంచి ఒక చిన్న చిన్న అక్కడక్కడ జర పొలిటికల్ లెక్క చూపిస్తారు. అంతేగా మొత్తం పొలిటికల్ లెక్క ఉంటుంది ఈ సినిమా, అక్కడక్కడక్కడ చూపిస్తారు. అంతకు మించి ఓకే, అర్థం చేసుకుని అర్థమవుతుంది అంతే, ఇంకేం చెప్పలేము. అంటే ఈ పొలిటికల్ ఈ పార్టీ అని చెప్పలేము. అవినీతి అంటే అందరికి వస్తుంది. అంటే ఎక్కడ రాజకీయం చేసినా కూడా జాగ్రత్త ఉండాలి, పబ్లిక్ గురించి జాగ్రత్త చూసుకోవాలన్నట్టు చూపించారు. అంతే రాజకీయ పార్టీకి లేదు, అట్లా లేదు, అసలు ఎక్కడ లేదు, అక్కడ ఏడో లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్. చాలా బాగుంది, సూపర్. అది చాలా బాగుంది. అప్పట్లో అది ఇటు ఇప్పట్లో ఇది ఓకే, 1/5 ఓకే అనిపించుకోవచ్చు ఇప్పుడు ఉన్న సినిమా. మన ఓటు మాత్రం మర్చిపోతే ఓటు మాత్రం వేసి రావాలి. సూపర్. 3 కూడా ఉంది బ్రో, 3 కూడా ఉంది. 4 తీసినా తప్పలేదు. ఏమండి, చాలా అంటే చాలా క్రేజీ తీశారు, నాకైతే నచ్చింది అండి. మూర్తి గారు, మీ పేరు ఎన్నో లక్షల సార్లు వందల సార్లు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరికైనా వీలైతే ఎడిటింగ్ యాప్ వచ్చైతే పైన ఆయన ఫోటో వేయండి, ఈయన తీసింది అనకపోతే జనం చూడండి. ఎందుకంటే ఆయన ఓన్లీ ఇప్పటిదాకా యాంకరింగ్ జర్నలిస్ట్గానే చూసినాం మనం, ద ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా క్రేజీగా, చాలా టెక్నికల్గా, చాలా కెమెరా వర్షన్ కానీ చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు. ఎన్ని సంవత్సరాలు తీశారో తెలియదు కానీ మీరు అందరూ అనుకోవచ్చు, అరే నారా కుటుంబం నుంచి వచ్చింది కదా, చంద్రబాబు నాయుడుకి సంబంధించిందే తీస్తారు, చాలా చక్కగా ఉంది అంటారు ఏమో అనుకున్నారా. సినిమా రాజకీయాలకి సంబంధం లేదు, ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేయండి, ఎవరు మెచ్చితే వాళ్ళకే ఓటేయండి అంతేగాని. సినిమాలో ఒక మంచి కంటెంట్ ఉంది, దాంట్లో 10 రూపాయలు అన్నా పైసా ఎడిపోతుందని ఫస్ట్లో ఉంది. దీంట్లో ప్రభుత్వం ఎడిపోతుంది అన్న ఒక కంటెంట్ ఉంది. చాలా లాస్ట్ నాకైతే భయ్య ఒక్క డైలాగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, ఒక్క డైలాగ్. నారా రోహిత్ గురించి చెప్పాలి అంటే ఆయన ఎందుకు సినిమాలు తీస్తలేదు, ఎందుకు పైసలు ఉన్నాయి కదా తీసేది కదా, అడపా తీయను. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట, ఎవడో పెడుతున్నాడు ఎవడో తీస్తున్నాడు కదా అని నేను తీసాను, నాకు నచ్చాలి, సోల్ ఉండాలి, లేకపోతే నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు. నిజంగా అలాంటి మెంబర్స్ చాలా తక్కువ ఉంటారు. ఇచ్చిన రోజులు చాలామంది డబ్బులు తగ్గిపోయిన నెలకి 2 సినిమాలు, సంవత్సరానికి 10 సినిమాలు తీసేస్తారు. అట్లా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే మళ్ళీ ఇదే టైం దాకా గుర్తుపెట్టుకుంటాం.
ప్రతినిధి అనే ఒక చిన్న సినిమా ఇంకా గుర్తుంది అంటే కేవలం ఒక మంచి కంటెంట్ ఉంది, దీంట్లో కూడా చాలా కంటెంట్ ఉంది. మీరందరూ పోస్టర్ చూసి చంద్రబాబు నాయుడుకి సంబంధించింది సినిమా అని మాత్రం అనుకోవద్దు, రాజకీయాలకు సంబంధించింది అని మాత్రం అస్సలు అనుకోలేదు. సార్, ప్రతినిధి 2లో యాక్ట్ చేశారు, సో టీవీ 5 మూత్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది, ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. మేము ఎక్స్పీరియన్స్ ఎంత చూసినా షూటింగ్లో చూడగలుగుతాం, సినిమాలో ఉందో మీరే చెప్పాలి. సో ఐమ్ ప్రెటీ కాన్ఫిడెంట్, సినిమా అందరికీ నచ్చింది, వీఆర్ గెటింగ్ పాజిటివ్ రిపోర్ట్స్ ఆల్ ఓవర్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మూర్తి గారి డైరెక్షన్ గురించి అయినా లేకపోతే మా పర్ఫార్మెన్స్ గురించి అయినా కూడా ఇట్స్ టూ గుడ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్ యాక్చువల్లీ. అండ్ అలాగే సినిమా నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఇప్పుడు ఎవరిని అడిగినా సరే చాలా బాగుంది మూవీ అంటున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐ థింక్ అది చాలా ఎర్లీ అవుతుంది అండి ఇప్పుడే చెప్తే, సో విల్ సూన్ అప్డేట్. థ్యాంక్ యూ. మంచి టాక్ వస్తుంది సార్. వన్ వర్డ్ నేను చెప్తాను సార్, ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్, నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు, ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్, ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు. దినేష్ జర్నలిజంలో మేము చూసి చాలా నేర్చుకున్నాము, ఇప్పుడు డైరెక్షన్ లో కూడా కొత్త జోన్ అని చూపించారు మాకు, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగుంది సినిమా, బాగా వచ్చింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు షూట్ అప్పుడు కూడా. మా డిఓపి కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, అందరూ ఆల్ టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. నా రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కో డైరెక్టర్ కానీ అందరూ కోఆపరేట్ చేశారు. నేను ఫస్ట్ టైము మీ అందరికీ తెలుసు సినిమాలో నేను మోస్ట్ జూనియర్ యూనిట్లో, అందరూ సీనియర్లు, మంచి ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్ కూడా జర్నలిస్టు కుమార్ రాజా, ఆంజనేయులు, సురేంద్రనాథ్ బొల్లేన్ గారు కూడా మీడియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక ప్యాషన్తో జర్నలిస్ట్ హీరోగా చూపించాలనే ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సినిమా. అండ్ ఆర్టిస్టులు కూడా మీరు చూసుంటారు ఈ సినిమాలో, దినేష్ తేజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, చాలా మంచి క్యారెక్టర్, సో ఈజ్ లైక్ మై బ్రదర్. అండ్ నానిగారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి డిఓపి చాలా బాగా ఇచ్చారు. అండ్ రాజా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడక్షన్ వాల్యూస్లో, ఈయన కూడా జర్నలిస్ట్, సో అందరి ఎఫర్ట్ వల్ల సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది. అండ్ అలాగే జర్నలిస్ట్ని ఇంపార్టెన్స్ అనేది మూవీలో చాలా ఉందని చెప్తున్నారు, సో ప్రత్యేకంగా ఇది ఈ స్టోరీ మీరు ఎంచుకోవడానికి? అంటే జై జవాన్ జై కిసాన్ అంటాం మనం, దేశం కోసం రైతు ఎంత ఇంపార్టెంటో, సైనికుడు ఎంత ఇంపార్టెంటో నా ఉద్దేశంలో. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి దేశంలో అల్లకల్లోలు జరగకుండా ఉండాలంటే ఒక సైనికుడు ఎంత ముఖ్యమో, అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో, జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీసాం. మేము జర్నలిస్ట్ కాబట్టి, ప్రొడ్యూసర్స్ కూడా జర్నలిస్ట్ కాబట్టి. అండ్ అలాగే బాబు గారు రిలీజ్ చేశారు టీజర్ని ఫస్ట్, అప్పుడే పాజిటివ్ రెస్పాన్స్ ఫుల్గా వచ్చేసింది, ఇప్పుడు చూస్తే ఆడియన్స్ నుంచి కూడా ఫుల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో అంటే టీజర్ రిలీజ్ చేయడానికి ఆయన్ని సంప్రదించడానికి రీజన్? అంటే యాక్చువల్ నేను ఫస్ట్ చిరంజీవి గారితో కూడా లాంచ్ చేయించాను ఒక టీజర్, అండ్ అదేవిధంగా సుకుమార్ గారితో ట్రైలర్ లాంచ్ చేయించాను, అండ్ రిలీజ్ ట్రైలర్ చంద్రబాబు గారితో లాంచ్ చేయించాను. సో స్పెసిఫిక్గా చంద్రబాబు గారిని అనుకోలేదు, బట్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఆయనతో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి, పొలిటికల్ ఇంటర్వ్యూ, ఆ సందర్భంగా నన్ను అడిగారు ఏం సినిమా చేస్తున్నావు కదా అది ఇది అని చాలా, అప్పుడు ఆయన చూపించి ఆయనతో చేయించాను. అంటే స్పాయిలర్ స్పాయిలర్ నేను చేయలేను, సినిమా చూస్తేనే లాస్ట్లో ట్విస్ట్లు బాగుంటాయి, అందుకని నేను ఇప్పుడు స్టోరీ రివీల్ చేయలేను. సో ఇది కంటిన్యూ అవుతుంది? యా, నాకు మా చైర్మన్ గారు చాలా సహకరించారు, నా ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేశారు కాబట్టి నేను రెండు బ్యాలెన్స్ చేయగలిగాను. ఆ సహకారం కంటిన్యూ అయితే నేను జర్నలిజం అయితే వదలలేను, జర్నలిజం నా ఊపిరి, ఇమీడియట్గా నేను వదలలేను, బట్ సినిమా ప్యాషన్. బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా పర్సూ చేస్తారు. అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల కంఫర్ట్గా ఉన్నానండి, అండ్ ప్రొడ్యూసర్ నాకు చాలా వెల్ విషర్ మెంటర్ కాబట్టి నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను. అండ్ డిఓపి సీనియర్ కో డైరెక్టర్, నా రైటింగ్ డిపార్ట్మెంట్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు, సచిన్ గేడేకర్ గారు, జిషు సేన్ గుప్తా గారు, ఇంద్రజ గారు, అండ్ అజయ్ ఘోష్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఉదయ్ భాన్ గారు, అజయ్ గారు, అండ్ పృథ్వీ 30 ఇయర్స్ పృథ్వీ, సప్తగిరి, శ్రీ, రఘుకారు మంచి, రఘుబాబు గారు, ఎవరిని కాదనలేం. ఇంకో మేడం కూడా యాక్ట్ చేశారు ఇంపార్టెంట్ రోల్. ఇక చిన్ను గురించి అయితే చెప్పకర్లే,
దినేష్ తేజ్కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, మా ప్రొడ్యూసర్స్ మేము అందరూ అనుకున్నాం సో అండ్ సో క్యారెక్టర్ ఎవరు చేయాలంటే నేను ఎవరికేం చెప్పలే. రేపు షూట్ అంటే నేను దినేష్కి ఫోన్ చేశాను. ప్లేబ్యాక్ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేశాడు. ప్లేబ్యాక్ నన్ను యాక్ట్ చేయించిన మొదటి డైరెక్టర్ హరిప్రసాద్ జక్క, సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్. ఆయన సినిమాలు నన్ను యాక్ట్ చేయించినప్పుడు నేను చూశాను సెట్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ ఎలా ఉంటుంది. కాబట్టి నాకు దినేష్ క్లోజ్ కాబట్టి దినేష్ నాకు ఫోన్ చేశాడు, ఫస్ట్ లుక్ బాగుంది సార్ అంటే. నేను నీకు ఒక విషయం చెప్తా అన్న, రేపు షూట్ అంటే ఈరోజు ఫోన్ చేసి సెట్కి వచ్చాయన్న. క్యారెక్టర్ కూడా చెప్పలా, సెట్కి వచ్చి యాక్ట్ చేశాడు. చిన్న థ్యాంక్ యూ, నన్ను నమ్మావు. ప్రొడ్యూసర్లు నన్ను నమ్మారు, ఆర్టిస్టులు నన్ను నమ్మారు, అందరూ సీనియర్లు అందరూ నన్ను నమ్మారు, డిఓపి నన్ను నమ్మారు, అండ్ ఆల్ టెక్నీషియన్స్, చిత్రం అందరూ, ఒక్కళ్ళ పేరు కాదు, ఆర్ట్ డైరెక్టర్ గారు, అందరి సహకారం వల్ల మోస్ట్ జూనియర్ అయిన నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చైర్లో కూర్చుని మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్తో చేయగలిగాను. వీళ్ళందరి సహకారం సార్. మీ మూవీ చూసాక చాలా మంది ఓటేస్తారని మీరు మెన్షన్ చేశారు. యా యా. సో ఇంకో 2 డేస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ అండ్ ఆంధ్రాలో కూడా. సో ఓటర్స్కి మీరేం చెప్తాం? నేను అదే చెప్తున్నాను, మనం డెమోక్రసీలో ఉన్నాము. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థ మన జీవితాన్ని శాసిస్తుంది. అమ్మా నాన్నలకు మీరు పుట్టినా కానీ, నువ్వు పుట్టావు అని నీకు పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ, చనిపోయిన దాన్ని నీ పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా, నీ జీవితాల మీద, నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపులు ఆపేయండి, వెళ్ళి మంచివాడు ఎవడో ఎన్ని కలిసి ఓట్ చేయండి. అది నేను ప్రజలకు చెప్పాను. అండ్ అలాగే మూవీ ఇప్పుడు జర్నలిజంకి పాలిటిక్స్కి సమానంగా తీశారు, కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే కావాలనే మంచి పీక్ టైంలో చూసి మూవీని రిలీజ్. నేను ఏమన్నా అంటే ప్రతిపక్షాలు అందరిని వచ్చి సినిమా చూడమంటున్నా, ఎవరైనా ఊ అంటే నా ప్రొడ్యూసర్స్తో మాట్లాడి ఫ్రీగా చూపిస్తా, వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తారు. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం, ఈ మూవీలో మీరు యాక్ట్ చేయడం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే ప్రతినిధి 2 ఈ మూవీలో నేను సీఎం వైఫ్గా చేశాను, అంటే సచిన్ ఖేడికర్ గారు. ఆయనతోటి ఫస్ట్ టైం ఇంత మంచి మూవీలో, ఎస్పెషలీ డెబ్యూ డైరెక్టర్ మూర్తి గారు, TV5 ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్, మనకు అందరికీ తెలుసు సంగతే. సో ఆయన మూవీ తీసినారంటే కూడా నాకు ముందు చాలా సర్ప్రైజ్, అండ్ తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది రోల్ కూడా నాది, అండ్ చాలా మంచి మెసేజ్ మూవీ, అండ్ చాలా నిక్ ఆఫ్ ద టైం. ఎల్లుండి అంటే ఓటింగ్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, సో అందరూ ఏమిటంటే ఎటువంటి బద్ధకం లేకుండా, లేజీనెస్ లేకుండా, మొత్తం పాపులేషన్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ యూత్, యునో దిస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ముందుకొచ్చి పక్కన పెట్టేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, జస్ట్ వన్ డే యూ గెట్ అ ఛాన్స్ టు ఓట్, సో ఓట్ ద రైట్ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్ కదా. సో మీరు కూడా యుల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ సీ యువర్ ఓన్ లీడర్ దేర్, అంటే మంచిగా, అంటే ఒక డెమోక్రాటిక్గా, యునో గవర్నమెంట్ రన్ చేయడం మీ హ్యాండ్స్లో ఉంది. అది చాలా బాగా కన్వే చేశారు ఈ మూవీలో. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి, దిస్ ఇస్ అ వెరీ ఫ్యూచరిస్టిక్ మూవీ, మీరు తప్పకుండా చూడాలి. ప్రతినిధి 2 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై సీక్వెల్ ప్రతినిధి 3, అండ్ అందరూ కూడా నేను ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆడియన్స్, ప్లీజ్ కమ్. అండ్ ఇది డైరెక్టర్ గారిది డెబ్యూ మూవీ, సో ఆయన ఇంత బాగా ఒక ప్రోలా హ్యాండిల్ చేశారు. అస్సలు నాకు కూడా అనిపించలేదు ఎప్పుడైతే నేను చేశానో చూసానో మూవీ, దాట్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ. ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్, అండ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఇలాంటి గుడ్ మూవీస్ మనకి మళ్ళీ మళ్ళీ రావు కదా, సో ఇట్ ఈస్ అ క్వైట్ అ రేర్ థింగ్. దెన్ వెన్ ఎస్పెషలీ హీస్ టచింగ్ ద పల్స్ ఆఫ్ ద people, all right, and pulse of the politicians also, itu pakka atu pakka chaala baaga chupincharu aina. So story is very well balanced, manchi points iskocharu, and I'm sure the youth, the audience, everyone will be totally motivated. Ilanti kadalu
రియలిస్టిక్గా ఉంది మోస్ట్లీ. అండ్ నారా రోహిత్ గారు ఎస్పెషలీ ద హీరో ఆఫ్ దిస్ మూవీ. నేను ఆయనతో కూడా ముందు ఒక 2-3 మూవీస్ చేశాను. అండ్ హీస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఎస్పెషలీ బాణం చూసాక వాట్ అ టెరిఫిక్ యాక్టర్. అండ్ మళ్ళీ ఇది ఎస్పెషలీ ది కంబ్యాక్ ఫిల్మ్, డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ అ కంబ్యాక్ ఫిల్మ్. అండ్ చాలా గ్రేట్ జాబ్ చేశారు ఇందులో యాజ్ అ జర్నలిస్ట్ హిమ్సెల్ఫ్. సో 3 cheers to Pratinidhi 3. Thank you. Bye-bye. This is Sandhya Jarak. మంచి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ కూడా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వెల్, నా ఎక్స్పీరియన్స్ ఇందులో చేయడం చాలా చాలా, ఐ మీన్ వెరీ లక్కీ అనుకోవాలి. ఎందుకంటే బీన్ సెలెక్టెడ్ యాజ్ చీఫ్ మినిస్టర్స్ వైఫ్. చీఫ్ మినిస్టర్ ఎవరు కాదు, సచిన్ ఖేడేకర్ గారు. ఆయన ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ యాక్టర్, ఇంకా చాలా పెద్ద పెద్ద మూవీస్లో చేశారు. సో ఆయన పక్క చేయడం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ మూవీ కూడా చాలా హోల్సమ్ ఎంటర్టైనర్, అండ్ చాలా మంచి మెసేజ్ కన్వే చేశారు ఇందులో, ఎస్పెషలీ ఓటింగ్ హక్కు గురించి. సో ఇదంతా మనం పాటిస్తే మంచి, అంటే మనకు ఎలా కావాలో అలా మంచి లీడర్ని మనం. అండ్ అలాగే కాంట్రవర్సీగా ఉంది ఫస్ట్ నుంచి మూవీ అనుకున్నప్పటి నుంచి, ఎంతోమంది చాలా ట్రై చేశారు మూవీని ఆపడానికి. సో ఇప్పుడు ఆ కాంట్రవర్సీని ఎలా బీట్ చేశారు అంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే బికాస్ ఇది కావాలని ఎలక్షన్స్ కోసం అది చేశారని. కానీ మూవీ చూసి అలా అనిపించడం లేదు, మూవీ చూస్తే ఒక మంచి మెసేజ్ కన్వే చేయడానికే చేశారు అది. ఇది ఎప్పటికీ ఉపయోగం. సో అండ్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ మూర్తి గారు, TV5 సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేశారు. సో డెఫినెట్లీ ఆయన ఏదో చెప్పాలనుకున్నారు ఒక స్టోరీ ఫ్రమ్ హిస్ హార్ట్, అది చెప్పారు అంతే. అది కాంట్రవర్సీ అనుకుంటే కాంట్రవర్సీ అవుతుంది, లేకపోతే లేదు. అండ్ అలాగే మరో సీక్వెల్ రాబోతుందని చెప్తున్నారు, అందులో కూడా మీ క్యారెక్టర్ కన్ఫర్మ్ చేసేసారా? ఇంకా తెలీదు, ఇంకా తెలియదు, కానీ ఉంటుందని చెప్పారు. సినిమా అంటే మీరు కంపల్సరీగా కనిపిస్తారు. ఎస్ ఎస్, ఆయనతో మళ్ళీ సీక్వెల్ అంటే మిమ్మల్ని, ఎందుకంటే సీక్వెల్ కదా. సో ఐఎమ్ అందులో నేను చీఫ్ మినిస్టర్ మదర్, ఐ మీన్ వైఫ్. సో డెఫినెట్లీ కన్ఫర్మ్డ్ అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్, యా బాయ్. దిస్ ఇస్ సంధ్యా. హాయ్, దిస్ ఇస్ సంధ్యా జన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గీతూ టాకీస్. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే 5 ఏళ్ళు అటు చెప్పిన చేయాల్సిందే. డిసైడ్ చేసుకో, నిన్ను ఎవరు పరిపాలించాలో డిసైడ్ చేసుకో. నీకు ఎవరు కావాలో, వాడా వీడా ఇంకెవడైనా. ప్రతినిధి 2 సినిమా మూర్తి గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన సినిమా తీసుకొచ్చారు. ఓటి విలువ, మీరు మంచి నాయకుడి చేతుల్లో, మంచి పార్టీ చేతుల్లో మీ ఓటు గారు పెట్టగలిగితే, మీ ఓటుని పెట్టుబడిగా పెట్టగలిగితే అది మీ జీవితాలను మార్చేస్తుంది. ఈరోజు ఒక ఓటు అనేది మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మీ ఓటు వల్లనే ప్రజాప్రతినిధి గెలుస్తున్నారు, ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజా విధానాలు తీసుకొస్తున్నాయి, పబ్లిక్ పాలసీస్ తీసుకొస్తున్నాయి. ఆ పబ్లిక్ పాలసీసే మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాయి. మీరు ఎంత కష్టపడినా ప్రభుత్వ విధానాలు సహకరించకపోతే మీ అభివృద్ధి కానీ సమక్షేమం కానీ సాధికారత కానీ జరగదు. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓటు విలువ చాలా ముఖ్యం. ఓటు వేయకుండా పోవడం ఒక మాటలో చెప్పాలంటే దేశ ద్రోహమే అవుతుంది, మీకు మీరు నష్టం చేసుకుని అవుతుంది. కాబట్టి అందరూ ఆలోచించండి, మేము కష్టపడ్డాము మాకు ఓటు వేయమని కాదు, ఓటు వేయడం అనేది మీ బాధ్యత. మంచి పబ్లిక్ పాలసీని తీసుకొచ్చే వాళ్ళకి, ఎవరి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత మీకుంది. అందుకే మళ్ళీ కోరేది 13వ తారీఖు ఎవ్వరు ఏమారకుండా ప్రతినిధి సినిమా కూడా చూసి తద్వారా చైతన్యవంతులై ఓటు వేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాను.